उम्मडि वरंगल जिल्लालो विनायक चवति संदडि मोदलैंदि. गणनाथुल प्रतिमलु पूलु पत्री कोनुगोलतो मार्केट्लु रद्दीगा माराई. భక్తులు భారీ గణనాథుల కొనుగోలు చేస్తుండడంతో హనుమకొండ కాజీపేట చౌరస్తాలు జనసంద్రంగా మారాయి. వరంగల్ నగరంలో 6200 గణనాథులు కొలువుదీరాయి. కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. సప్తవర్ణాలతో స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. వరంగల్ శ్వేతార్క గణపతి టెంపుల్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వినాయక చవితి నవరాత్రి పండుగ ఎలా జరుగుతోంది? ఏ పూజ జరగాలన్నా ఆ విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేయటం అనేది వస్తుంది. అందులోనూ వినాయకుడికి సంబంధించినటువంటి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. అయితే నవరాత్రులకు సంబంధించి ఊరు వాడ ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఉంటుంది. జై బోలో గణపతి మహారాజుకి జై అంటూ కూడా ఆయన స్తుతిస్తూ కూడా ఈ 9 రోజుల పాటు కూడా నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవరాత్రులు ప్రారంభం అంటే కూడా శ్వేతార్క కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవస్థానంలో జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకంగా 16 రోజుల పాటు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం మానవతిగా వస్తుంది. స్వయంభూగా ఉన్నటువంటి ఈ దేవాలయంలో పూజలు మొదలైన తర్వాత చవితి సంబంధించినటువంటి పూజలన్నీ పూర్తయిన ప్రారంభమైన తర్వాత మాత్రమే మిగతా చోట్ల మండపాలలో విగ్రహ ప్రతిష్ట కావచ్చు, అన్నింటించి నవరాత్ర పూజా కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. అయితే గణేష్ నవరాత్రుల ఉత్సవాలకు సంబంధించి ఈ నవరాత్రులలో ఎలాంటి పూజలు చేయాలి, ఈ నవరాత్రులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషాలు కూడా తెలుసుకునే ప్రజలు మనతోటి ప్రధాన అర్చకులు అనంత మల్లయ్య గారిని ఆయనతో మాట్లాడదాం. అంటే నవరాత్రులను గణేశుడికి నవరాత్రులు నిర్వహించడం ఒక చోట 9 రోజులు, చోట 11 రోజులు, ఈ నవరాత్రులు నిర్వహించడానికి కారణం ఏంటి అసలు? తర్వాత ఈసారి కొంతమంది 18 అంటున్నారు, రేపు కూడా చేసుకోవచ్చు అంటున్నారు, అసలు ఎప్పుడు ఈ నవరాత్రులకు సంబంధించి ప్రారంభించాలి, ఎలాంటి పూజలు చేయాలి? గణపతి పూజ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి పూజ, అంటే పృథ్వీతత్వం మట్టితో తయారు చేయడము, ఆకులు తీసుకొచ్చి పెట్టడము, ఇంత ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతి ఆరాధన ఈ మాసంలోనే ఎందుకు చేయాలి, భాద్రపద మాసంలోనే ఎందుకు చేయాలంటే శ్రావణ మాసంలో అంతా కొత్త నీరు చేరుతుంది కాబట్టి ఆ కొత్త నీరు చేరే క్రమంలో కొంత విషపురుగులు చేరుతాయి కాబట్టి ఆ విషపురుగులన్నీ కూడా నశించుకోవాలంటే ఇటువంటి 21 రకాల పత్రులు తీసుకొచ్చి పెట్టి చేయాలి. బట్ 9 రోజులు ఎందుకు చేయాలి అంటే పృథ్వీతత్వం ఎట్లా చెప్పినారో మాతృగర్భంలో కూడా శిశువు 9 నెలలు ఉంటాడు. 9 అనేది పూర్ణత్వానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి నవరాత్రులు అంటే 9 రాత్రులు ఉన్న తర్వాత 10వ రోజున ప్రసవం కావడం, మనిషికి జన్మనివ్వడం. అట్లాగే దేవీ నవరాత్రులు కావచ్చు, వసంత నవరాత్రులు కావచ్చు, గణపతి నవరాత్రులు కావచ్చు, 9 రోజులు చేయడానికి గల కారణం అది. ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి ఈ భాద్రపద మాసంలోని ఇవేవైతే ఉంటాయో అవి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉండడానికి గల కారణం ఏమిటంటే నక్షత్ర మండలంలో అష్టమి నక్షత్రము ప్రభావితంగా చూపిస్తుంది, దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ నక్షత్రాల్లో అవన్నీ కూడా ప్రభావంగా ఉంటాయి. చంద్రుడు కూడా 360 డిగ్రీలు ఉండడం వల్ల మానసిక పరమైనటువంటి చిత్తాన్ని తొలగిస్తుంది. అందుకోసమే వినాయక చవితి పండుగను భాద్రపద మాసంలో 4వ రోజునాడు మాత్రమే చేయాలి. అంటే మధ్యాహ్న వ్యాప్తిని కలిగి ఉండాలి. మధ్యాహ్న వ్యాప్తిని కలిగి ఉన్నప్పుడే నవరాత్రులకు సంబంధించి ప్రధానమైనది ఇంకోటి మధ్యాహ్నం తర్వాతనే స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిష్ట కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. మిగతా పూజలేమో ఏ పండుగ వచ్చినా ఉదయం పూటనే ప్రాతకాల పూజల అనంతరం కూడా ఇవన్నీ కూడా సాగుతాయి. కేవలం వినాయక చవితికి మాత్రమే మధ్యాహ్నం పూట స్వామివారిని ప్రతిష్ఠించడం కావచ్చు, గణపతి మండపాలలో పూజలు కావచ్చు, ఎందుకు చేయాలి ఈ మధ్యాహ్నం ఎందుకు చేయాలి? అంటే ధర్మశాస్త్ర నిర్ణయం ప్రకారంగా వినాయక చవితి మధ్యాహ్నం ఉండాలి. మిగతా కొన్ని పండుగలకు మాత్రం సూర్యోదయంలో ఉండాలి. అవి సూర్యోదయంలో అతిథి ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. నాగుల చవితి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఇవన్నీ కూడా మధ్యాహ్న వ్యాప్తిని కలిగి ఉండాలి. అట్లా ఈ వినాయక చవితి మధ్యాహ్న వ్యాప్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రమే ప్రాధాన్యత. అందుకే రేపు చేసుకోవడం కంటే ఈ రోజు చేసుకోవడం అనేదే సరైనటువంటి పద్ధతి. గణపతి నవరాత్రులు అనగా చాలామంది దీక్షలు తీసుకుంటారు. తర్వాత ఈ నవరాత్రుల్లో ప్రధానంగా ఈ 9 రోజుల పాటు ఈ లంబోదరుడిని ఏ విధమైనటువంటి పూజలు చేయాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
శ్వేతార్కమూల గణపతి స్వామివారు మంత్రశాస్త్రంలో విశేషమైనటువంటి మంత్రశాస్త్రంలో విశేషంగా చెప్పబడి ఉంది. శ్వేతార్క గణపతి ముందు ఎవరైతే జప సంఖ్యను చేస్తారో అది 100 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. శ్వేతార్క గణపతి దేవాలయంలో ఎంతోమంది విశేషంగా మాలధారణ చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ అక్షర్లక్ష సంఖ్యను పూర్తి చేయాలనే సంకల్పంతో గణపతి మాలధారణ చేసి ఆ యొక్క జపాన్ని చేసుకొని వారి యొక్క సంపూర్ణమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి క్షిప్రప్రసాదిగా నెరవేరుస్తున్నాడు అని ఇక్కడ ప్రతీతి గనక వారు ఇక్కడ మాలధారణ చేసి జపసంఖ్యను పూర్తి చేసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కోరికలు నెరవేరుస్తూ పోతూ ఉండగా అది జనాలందరికీ తెలిసి ఈ రోజున వందలాది మందిగా ఇక్కడికి వచ్చి ఈ 9 రోజులు కూడా విశేషించి శ్వేతార్క గణపతి దేవాలయంలో నక్షత్రాన్ని తిథిని అనుసరించి ఓ రోజు జ్యేష్ఠాదేవి పూజ, ఓ రోజు సూర్య షష్ఠి పూజ, ఓ రోజు ఋషి పంచమి పూజ, ఈ విధంగా పూజా కార్యక్రమాలు చేస్తూ శ్వేతార్క గణపతి స్వామివారికి షోడశనామార్చన చాలా విశేషము. 21 పత్రులతో స్వామిని అర్చించుకోవడం కూడా చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది. చాలా మంది కూడా ఈ గణపతికి పూజ చేయాలంటే 21 రకాల పత్రులు ఏదైతే పూజ చేయాలంటే ఈ 21 రకాల పత్రులే ప్రధానంగా ప్రకృతిలో దొరికేటువంటి వీటితోటే ఎందుకు పూజ చేయాలి? ఈ యొక్క పత్రులలో ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది. ఆ యొక్క పత్రులతో శ్వేతార్క గణపతికి మట్టి విగ్రహానికి ఎప్పుడైతే మనము ఆరాధన చేస్తామో, మామూలుగా జనాలందరూ కూడా పెట్టుకునేటువంటి విగ్రహాలు ఏదైతే భక్తులందరూ కూడా పెట్టుకునే విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పెట్టి ఈ పత్రులన్నిటినీ కూడా దాని వద్ద పెట్టినట్లయితే వాటికి ఔషధ గుణం అనేది ఏర్పడుతుంది. ఔషధ గుణం ఏర్పడిన తర్వాత 9 రోజుల పాటు అర్చించి దానికి మంత్రసిద్ధి కలుగుతుంది. కలిగిన తర్వాత దాన్ని తీసుకుపోయి చెరువులలో వేస్తారు. ఈ చెరువులలో వేయడం వల్ల ఈ ఔషధ గుణము ఆ మట్టి రెండు కూడా మిళితమై ఆ చెరువును ఎవరైతే మనము పొలాలకు కానీ మనం జీవించడానికి కానీ వాడుకుంటామో ఈ ఔషధ గుణాల వల్ల శరీరము దృఢత్వంగా ఉండి భద్రకాయంగా మారి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అనే ఉద్దేశము చేత మన పూర్వీకులు ఏకవింశతి పత్రులతో 21 పత్రులతో మనకు ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విశేషించి మనకు చెప్పడం జరిగింది. ఇప్పటికే మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక మండపాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఆ లంబోదరుండి అంటే కొండంత దేవుణ్ణి ఎంత శక్తి కొలిది కనుక పూజలు చేస్తే అంత ఆయన కరుణిస్తాడు అనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద ఎత్తున మండపాలదే ఏర్పాటు చేయడం, 9 రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇప్పటికే ఎంజిఎం సెంటర్ కావచ్చు, వరంగల్, అదేవిధంగా హన్మకొండ చౌరస్తాలలో వేలాది విగ్రహాలు మండపాలకు తరలి వెళ్తున్నాయి. సాంప్రదాయబద్ధంగా ఆ వినాయకుడిని మండపాలలో ప్రతిష్ఠించడం, ఆ తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ భాద్రపద శుద్ధ చవితి నుంచి కూడా ప్రారంభమయ్యే ఈ నవరాత్రుల్లో ఆ వినాయకుడి శక్తి కొలిది పూజలు నిర్వహించడం, ఆ తర్వాత నిమజ్జనాన్ని కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం అయితే ఉంది. ప్రజెంట్ ఇది శ్వేతార్క దేవాలయంలో జరుగుతున్నటువంటి నవరాత్రులకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అపర్ణ, థ్యాంక్ యూ కృష్ణమోహన్.